హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న బ్లాగ్స్. ఈరోజు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రైన్ కనబడుతుంది అనుకుంటున్నారా? అండ్ ప్రజెంట్ అయితే వచ్చేసి మనం చిన్న ఫోటోషూట్కి అయితే వచ్చాము. అండ్ పక్కనే రైల్వే ట్రాక్ అని చెప్పి ఇప్పుడే జస్ట్ అయితే ఇంజన్ అయితే వచ్చినది. అండ్ బ్యాక్ సైడ్ అన్న వాళ్ళు వెళ్తున్నారు కదా, అన్న మన డ్రీమ్ అయితే తీర్చారు జస్ట్. అండ్ మీకు ఆ వీడియో కూడా పెడతా. అండ్ జస్ట్ ఒక 2 మినిట్స్ ఏమో ఉన్నా. అండ్ చాలా హ్యాపీ, నా డ్రీమ్ ఇది రైల్వే లోకో పైలట్ అనేది. అండ్ ఈరోజు మనం ఇక్కడైతే ఫొటోస్ కొన్ని ఫొటోస్ అయితే దిగాము జస్ట్. ఇంకా ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము. ఇదైతే యాక్చువల్లీ బొగ్గు ట్రైన్ ఇది. అండ్ అక్కడ ఫ్రంట్ కూడా అది మన సబ్స్క్రైబర్ అంటే ఒక ఆయన కలిశారు, చూసి ఛానల్ సబ్స్క్రైబర్ అని చాలా ఆనందం పడ్డా, అసలు సంతోషం. అండ్ ఇక్కడ రైల్వే నేను ట్రైన్ ఎక్కకే ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది. వైజాగ్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కేవాడిని ఎక్కువగా నేను. ఇక్కడైతే ఇంజన్ 2 ఇంజన్లు అయితే లాక్ వెళ్తుంది. దీన్ని పుల్ చేసేది వచ్చేసి VAP 7 ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్ చూద్దాము. అండ్ ఇలా ట్రైన్ కొద్ది దూరంగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. జస్ట్ అయితే ఓన్లీ స్టార్ట్ అయ్యే ఉన్నది, ఇంకా వెళ్ళట్లేదు ఇది. అండ్ ఇంకా 1 అవర్ పట్టేది అంట. వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నైట్ వచ్చేసి 11 అలా రీచ్ అవుతారంట. అండ్ మీరు ఎవరన్నా ఈ ఫొటోస్ చూడాలనుకుంటే మనల్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇది కూడా వచ్చేసి VAP 7. అండ్ రెండు సేమ్ ఇంజన్స్ కాబట్టి ఓకే. ఫ్రెండ్ నుంచి అయితే కొన్ని ఫోటోలు దిగేసి వెళ్ళిపోరు. గ్యాస్ ఇక్కడే చూస్తున్నారు కదా మీరు ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడ అయితే ఇంజిన్ అయితే జాయిన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి VAP 7 ఇంజిన్ జాయిన్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ రెండు అయితే ఇంజిన్లు ఉన్నాయి. ఓకే గ్యాస్, మనం ఫైనల్ అయితే లోకో పైలట్ లోపలికి అయితే వచ్చాము జస్ట్. అన్న అయితే పర్మిషన్ ఇచ్చారు ఒకసారి. హాయ్ చెప్పండి అన్న కెమెరాకి. యూట్యూబ్లో పెట్టుకోండి. గాయస్ ఇప్పుడైతే మూవ్ అయిపోయింది. ఇంకా మనకి ఇది ట్రైన్ అయితే వచ్చేసి ఇది VAG 7, ఇది VAP 7 అంటే. ఇది అది జస్ట్ పేరు అయితే డిఫరెంట్ సేమ్ ఇంజన్స్. అండ్ ఇక్కడ కూడా లాంగ్లో అయితే ఒకటి కనపడుతుంది చూసారా, అక్కడ కూడా ఇంకోటి ఉంది, అది లోడింగ్ అవుతుంది. అండ్ ఇదైతే కొత్తగూడెంకి అయితే వెళ్తుంది అంట. ఇది ఎవ్రీ సండే అయితే వస్తుంది అంట. ఇది ఎవ్రీ సండే ఇక్కడ అయితే ఉండదు అని ఇప్పుడు అన్న వాళ్ళు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతాకు వచ్చారు, ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. మనం అటు నుంచి అటు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక నేను నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఇదంతా వెళ్ళాలి, చాలా లాంగ్ ఉన్నది ట్రైన్. ఇది వెళ్ళొచ్చేసి కొత్తగూడెం వెళ్ళేసరికి మిడ్నైట్ 12 or 1 అవుతుందంట ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఇంకోండి ఇక్కడైతే ఫస్ట్ ట్రాక్ ఇది అండ్ సెకండ్ ట్రాక్ ఇది, థర్డ్ 4 ట్రాక్స్ అయితే వేశారు. అక్కడ కనపడుతున్నది అదైతే 4th ట్రాక్ మీద ఉన్నది. అది 4th ట్రాక్ ఎస్, 4th ట్రాక్ మీద ఉన్నది అది. అయితే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఒకటి అయితే పెడతాను ఒక పోస్ట్. అండ్ బైక్ మీద ఒకటి దిగే, అండ్ ట్రైన్ పక్కన ఒకటి దిగే. ఇప్పుడు అన్న తీసాడు ఒక ఫోటో. అండ్ అన్న ఏంటి తమ్ముడు యూట్యూబరా అని అడిగితే అవునన్న అని చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడు అన్న కూడా. అండ్ ఇలాగ చాలా సంతోషం చేస్తుంది. ఈరోజు సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి కలవటం, ఇప్పుడు ఒకన్నా సబ్స్క్రైబ్ చేశారు. మనకి చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అన్న కూడా వాళ్ళ గ్రూప్లో షేర్ చేస్తా అని చెప్పినారు ఖచ్చితంగా. అండ్ వాళ్ళదైతే వచ్చేసి వైజాగ్ దగ్గర విజయనగరం అంట. ఇప్పుడు దీనికి వచ్చే లోకో పైలట్ వచ్చేసి టాప్ అయిపోయింది. మొత్తానికి ఫుల్గా స్టాప్ అయిపోయింది ఇది. నేను ఇంకప్పుడు తర్వాత చివరి దాకా వెళ్ళి అటు నుంచి అటు దాటుతా. అండ్ కంటెంట్ అయితే మీ కంటెంట్ కోసం అయితే నేను ఇటైతే వచ్చే ప్రెసెంట్. నేను రమేష్ అయితే అటు సైడ్ ఉన్నాడు, అటు వెళ్తా, అటు వెళ్ళి పికప్ చేసుకుంటా. ఇంక ఇది మూవ్ అయిపోద్ది అంట ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో.
గైస్ ప్రెజెంట్ అయితే మేము వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతున్నాము అండ్ ఇక్కడ రైట్ సైడ్ లా కనబడుతుంది కదా అక్కడే ట్రైన్ అయితే ఉంటే కిందకి ఇంకోటి ఇక్కడ రైల్వే లైన్ అయితే కనబడుతుంది కదా అండ్ మేమైతే ఇంకా మా సిటీ మా టౌన్ లోకి వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్దామని ఇదంతా కిస్టార్ అంటారు అందరికీ అంటే కొంత లారీ డ్రైవర్లకు వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఇది కిస్టార్ ఇదంతా కూడా అదే మొత్తం ఏరియా కనపడుతుంది కదా మీకు ఇప్పుడు వైడ్ యాంగిల్ నుంచి మనం అయితే నార్మల్ లోకి వచ్చేద్దాం అండ్ ఇది నార్మల్ యాంగిల్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ ఇది ప్రెజెంట్ మోటో బ్లాగ్స్ కి అయితే ఇదే బెటర్ చాలా బాగుంటుంది మన దాంట్లో మన బండి మైలేజ్ కూడా వచ్చి చూపిస్తాం మీకు 13 కిలోమీటర్స్ 60 యావరేజ్ 60 వస్తుంది ప్రెజెంట్ అయితే ఫ్యూయల్ కూడా లేదు ఫ్యూయల్ కొట్టియాలా ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే చెప్పండి సో కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్కీయే కాకపోతే నేను ఏం చేసిన అంటే అన్న వాళ్ళని అడిగి ఇంకా ఇంజనీర్ నుంచి ఇదే బయటకు వచ్చేసాను నేను ఇంకా అసలు అయితే మాక్సిమం అసలు పర్మిషన్ ఇవ్వరు అసలు ఎక్కడ ఏ ఇంజన్ లో కూడా ఎక్కించుకోరు తొందరగా ఇది ఏంటంటే గూడ్స్ డే కాబట్టి అన్న ఎక్కి తీసుకో తమ్ముడు అన్నాడు నేను అన్నకు కూడా థాంక్స్ చెప్పాలా మన ఇన్స్టా పేజ్ ఎవరికన్నా తెలియకపోతే మిస్టర్ చిన్ను 02111 అని కొట్టండి వస్తుంది అండ్ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను మన ఇన్స్టా లింక్ అయితే వచ్చేసి గైస్ ఇప్పుడే జస్ట్ ప్రెజెంట్ అయితే ఫుల్ చేయించా ట్రిప్ జీరో అయితే చేసా నాకు ఫుల్ ట్యాంకు అంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా అనేది చూసుకుందాం అని చెప్పి ట్రిప్ అయితే ఇంకా జీరో చేస్తా ప్రెజెంట్ అయితే రోడ్ మీద అయితే ఉన్నాం మనం జీవిమాల్ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా అండ్ ఇలా వెళ్తా మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:10 అయితే అయింది చలేస్తుంది ఇప్పుడే అండ్ మీకు మొన్న చెప్పా కదా లాస్ట్ టైం రమ సైకిల్ షాప్ అని ఇంకోటి ఇక్కడ ఉంది కదా అయితే ఎవరన్నా మన దీపావళి వీడియో చూస్తుంటే వాళ్ళ దేవస్థానం చెప్పాను నేను ఎవరైనా సైకిల్స్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చి మన పేరు చెప్పండి అన్న అయితే చూసి తగ్గించిస్తాడు మీకు మంచి మోడల్స్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి అన్న దగ్గర సో ఇంకా నుంచి మనం ఇంటికి వెళ్ళాలి బస్ స్టాండ్ రింగ్ రోడ్ సర్కిల్ ఇది ఇదే మనం ఐఫోన్ తీసుకున్నది అయితే ఇక్కడే మన సంగీత కనబడుతుంది కదా అక్కడే ఇది రైట్ సైడ్ బస్ స్టాండ్ సర్కిల్ బస్ స్టాండ్ ఇదే ఇంకా అవుట్ గేట్ మీకు ఈ కంటెంట్ ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్స్ అయితే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు చాలా మందికి కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదా నేను పెద్దయ్యాక సాఫ్ట్వేర్ లేకపోతే ఒకటి అవ్వాలనుకుంటాను కదా నాకు అలాగా నా డ్రీమ్ అయితే వచ్చేసి రైల్వే లోకో పైలట్ అది కాకపోతే ఒకరు ఫ్యూచర్ అవుతాను అవ్వనో చెప్పలేను అయితే కానీ నేను అదైతే ఎక్కా ఇంజన్లోకి చాలా హ్యాపీగా ఉంది ఒక అన్న అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అండ్ ఇన్స్టా ఐడి కూడా ఇచ్చా ఫాలో కొట్టా అని చెప్పాడు ఇలా వెళ్తా ఉన్నాం ఇంకా చలి మాత్రం బేవచ్చంగా ఉన్నది ఇక్కడ మా సైడ్ మాకు ఏంటంటే ఎక్కువగా చెట్లు అండ్ కొండల ప్రాంతం కదా ఇది అండ్ కొండల ప్రాంతం బాగా మనకి చలి అయితే వేస్తుంది ఏదో నేను ఫస్ట్ 1 to 5 చదువుకునేటప్పుడు నేను ఇక్కడే చదువుకునేవాడిని ఇక్కడ
ఈ సందడ అయితే ఉండది మా స్కూల్ ఏసి సార్ ప్రెజెంట్ అయితే ఎప్పుడో స్కూల్ చేశారు దాన్ని 1-5th చదివిన స్కూల్ లేదు 6-10th చదివిన స్కూలు లేదు రెండు స్కూల్స్ అయితే లేవు అండ్ ఇక్కడ నీలాద్రి అర్బన్ పార్క్ రైట్ సైడ్ ఎంతమంది జనాలు వస్తారు ఏమో మరి అసలు ఈ ఇక్కడ ఏముండిద్దా జస్ట్ ఇది ఓన్లీ అడవి మాత్రమే మనం ఇంకా ఇంటికి వెళ్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం గైస్ ప్రెజెంట్ అయితే నైట్ అయితే ఇందాక బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకున్నా మళ్ళీ బయటకు వెళ్తున్నా నేను ఈరోజు మన డ్రీమ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది నిజంగా నాకు చాలా హ్యాపీగా అయితే ఉన్నది ఎందుకంటే మా ఇంట్లో ఫోన్ లేవు ఏదో ఇంటికి వెళ్ళాం కానీ మమ్మీకి చెప్పంగానే అమ్మ నా డ్రీమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని అంటే డామ్నర్ తోలేవా లేకపోతే ఏ బండి తోలేవు హైబోస తోలేవా ఇవన్నీ అడుగుతున్నారు అంటే అయ్యేం కాదు నాకు నేను అనుకునే డ్రీమే అని చెప్పి మమ్మీకి ఫోటో చూపించి కానీ మమ్మీ కూడా చాలా సంతోషం అయితే పడ్డారు అండ్ నేను అసలు మర్చిపోలేను అసలు ఇది ఇది మాత్రానికి నిజంగా ఆ బ్రో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా ఉంది ఇంకా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఒకసారి ఎక్కిరించినందుకు ఇంకా ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్తున్నాం నేను ఇందాక ఇప్పుడు దాకా ట్రైన్ చూసారు కదా త్వరలో మనం అయితే వైజాగ్ ట్రైన్ సిరీస్ చేస్తాం అనుకుంటా లేకపోతే బస్ సిరీస్ చేస్తామో తెలీదు మేబీ ట్రైన్ ఎక్కక 1 ఇయర్ దాటిపోయింది 1 ఇయర్ మ్యాక్సిమం ఈజీగా అయిపోయింది 1.5-2 అవుతుందిలే అండ్ నాకు ఇప్పటి వరకు ఎక్కాలనుకుంటున్నా బయటకు వెళ్తూ ఉన్నా ఇంకా ఇంకోసారి కనపడుతుంది కదా రోడ్డు నేను పని మీద వెళ్తున్నా అండ్ ఇది ఈ సైడ్ కనపడుతుంది చూసారా మనకి ఫ్రైడ్ వింగ్స్ ఇదైతే చికెన్ కేఎఫ్సి పాయింట్ లాగా ఫ్రైడ్ వింగ్స్ పెట్టారు ఇది ప్రతి బ్రాంచెస్ ఉంటాయి అనుకుంటా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి మనం అలా వెళ్తూ చాలా రోజులైంది అలా బయటికి చాలా బయటికి రాక మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటున్నాను ఈ మధ్యన అండ్ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు ఎగ్జామ్ పెట్టుకుని మళ్ళీ నైట్ కంటెంట్ చేస్తున్నాను మీకోసం గాయస్ ఇప్పుడే మనం ప్రెజెంట్ అయితే అనిల్ అన్న అయితే కలిసాము పానీపూరి అది వీడియోస్ పెడతా ఉంటాం ఒక్కొక్కసారి షార్ట్స్ అండ్ అన్నది అయితే కలిసినాము ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడు రెస్టారెంట్స్ రోడ్లో అయితే ఉన్నాం రేట్ ఇది ఎప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈసారి చేంజ్ చేద్దామని చెప్పి అనుకుని నేను ఎదురుగా చెర్రీస్కి అయితే వచ్చానని చెర్రీస్ ఇది అండ్ బైక్ పార్కింగ్ ప్రెజెంట్ ఇక్కడ పార్క్ చేసి మనం బైక్ అయితే వెళ్ళాము ఇంకా ఆల్మోస్ట్ ఇవ్వండి అన్న బండి ఇదే ఇక్కడ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇక్కడే ఉంటాను ఏ మహేష్ హాయ్ చెప్పండి నాకేం హాయ్ ఫ్రెండ్ అండ్ అన్నది కూడా ఒక ఛానల్ అయితే ఉన్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవాకండి చిన్ను ఇవ్వకండి ఆ బిజీ పర్సన్ అయిపోయాను ఆయన అక్కడ ఉన్నాడు ఇవ్వండి ఆ బిజీ పర్సన్ వచ్చాడు ఈరోజు వచ్చాడు కన్నా వచ్చాడు ఏ బిజీ పర్సన్ బ్రో హాయ్ బ్రో క్యామ్ బ్లాగ్ పెడుతున్నా వస్తా ఖచ్చితంగా చూసుకోండి బ్లోగా బ్రో సబ్స్క్రైబ్ చేయండి సారీ మా అన్నయ్య తరపున సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇక్కడ మనకి రింగ్ రోడ్డు ఇక్కడ ఉండే ఆపోజిట్ ఇక్కడ ఉండదు చూడండి హాట్ చికెన్ ఇక్కడ ఇక్కడే ఉంటుంది బండి అయితే ఇక్కడ మహేష్ అయితే మాట్లాడుతున్నాడు పబ్జి ఆడుతున్నాడు పానీపూరి ఏం చేయాలి పండుగ ఏంటి సంగతి నీళ్ళు తాగుతున్నాడు ఏంటి కొత్తగా పెట్టారు బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఏంటి దీంట్లో ఏం వాటర్ ఏ వాటర్ పానీపూరి వాటర్ కారంగా ఉంది మనం కారం సరిగ్గా పడదు బ్లాగ్ లో ఈవిడెవరు వచ్చారు సారీ అక్క నేను మన బండి అయితే అక్కడ పెట్టాము అండ్ ఇదే మా కాలేజ్ రోడ్డు అక్కడ లోపల ఉంటుంది కాలేజ్ రోడ్లో ఇక్కడే ఉంటాడు బిడ్డ ముందు
అండ్ గేమ్ గురించి అయితే మాట్లాడుతున్నారు హైయెస్ట్ స్కిల్స్ ఎవరు కొట్టారని. మనం లాస్ట్ సీజన్ వచ్చేసి 28 హైయెస్ట్ స్కిల్స్ మనయి బాగా రూమ్ పెట్టుకుందో అర్థమైందా? రూమ్ పర్ల ఆడదాం, మనం అన్నిటిలో తోపుకుంటాం కదా అది చెప్తాను. గేమ్లో అయితే మనం రూమ్ ఆడేటప్పుడు నన్ను హ్యాకర్ అయితే చాలా మంది అంటారు. లాస్ట్ టైం నువ్వు నాతో ఎన్ని రూమ్లు ఆడేవి నిజం చెప్పు? మూడు. ఎన్ని గెలిచావు నువ్వు దాంట్లో? పరువు తీయడం అవసరం చెప్పు చెప్పు నిజం చెప్పు. అరే అరే లైన్ లో ఉండరా, ఇక్కడ పరువు పోతుంది. పరువు పోతుంది చెప్పు. నేను ఎన్ని గెలిచా నువ్వు ఎన్ని గెలిచావు చెప్పు. మనం ఎన్ని ఆడు? ఐదు మాక్సిమం ఐదు ఆడు. ఐదు ఆడు అక్కడ ఉన్నప్పుడు ఆడేవాడు. ఐదులో ఒకటా రెండా? ఏంటి మ్యాచ్ మనం గెలిచింది? నేను గెలిచింది ఒకటి. ఒకటి లేదా నువ్వు గెలిచింది? ఒకటి మనోడు గెలిచింది ఒకటి. మనం గెలిచి మిగతా ఉన్న నాలుగు మనవి. అండ్ మధ్యలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మ్యాచ్ ఎగ్జిట్ కొట్టేవాడి ఎగ్జిట్ కొట్టేవాడి. ఏ మనోడు కూడా మంచి ప్లేయరే. ఎవరన్నా తగ్గేది లేదు. అండ్ మనోడితో ఆడాలనుకుంటే ఆడండి, బాగా ప్రో ప్లేయర్. నాకు ఒక అరగంట ఇక్కడ మస్తు బ్లోగ్ జరుగుతుంది, బ్లోగ్ మాత్రం ఫోన్ చేస్తే చిరాకు అరగంట. అండ్ నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఇక ఇంటికి పోవాలా, ఇంటికి పోయి ఆడదాము. సో గాయ్స్ ఇప్పుడు దాకా అయితే మేము పబ్జి గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫోన్స్ వస్తున్నాయి బాగా, అంటే నేనంత పెద్ద ప్లేయర్ ఏం కాదు, చిన్న అంతా అయితే అస్సలే కాదు. బట్ ఏంటంటే ఏదో చిన్న వచ్చే ఏదో ఈ చిన్న చిన్న చేతులతో ఆడుతున్నాం అంతే. ఈరోజు బ్లాగు నీకు ఇంకా తెలీదు, ముందు ముందు ఇంకేం చేశాను నేను, పెద్ద పెద్ద చేసుకుంటూ వచ్చా. అండ్ వీడియో నువ్వు సస్పెన్స్ మొత్తం చివరి వరకు చూడాలి, నువ్వు పెడతా ఖచ్చితంగా. నేను ప్రతి ఒక్క వీడియో లాస్ట్ లా కరెక్ట్, ప్రతి ఒక్క ఈ వీడియో స్పెషల్ ఇది మీకు. గాయస్ మీరు చూస్తున్న మీకు ఆల్రెడీ ముందే తెలిసిపోయి ఉంటుంది గాయస్, లైటింగ్ థ్యాంక్స్ అన్న, మంచి లైటింగ్ వేస్తున్నాడు. మీరు మాత్రం ఈయన నాతో చూడండి ఎప్పుడు అంటూనే ఉంటాడు వీఆర్ సింగిల్ వీఆర్ సింగిల్ అని. ఇవాళ స్పెషల్ ఏదో ఉందంటే మనోడు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు కాదు, అది నా డ్రీమ్. అది గర్ల్ ఫ్రెండ్స్ మనకు ఎవరు లేదు, సింగిల్. అట్లయితే ఓకే, మరి స్పెషల్ అంటే తేడా అది కాదు. ఇంకోటి ఏంటి తెలుసా, అది మన డ్రీమ్, అది నా డ్రీమ్. ఓకే నీ డ్రీమ్ కాదు. ఒక్క నిమిషం, నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఈ వీడియో చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ లో తెలిసిపోతుంది. ఓకే అదే నా డ్రీమ్. సో చిన్న డ్రీమ్ ఇవాళ తెలుసుకోబోతున్నా మొత్తానికి అయితే. ఐఎమ్ హ్యాపీ. ఈ వీడియోలో కూడా ఆయనే ఉన్నాడు లాస్ట్ కూడా. అసలు నువ్వు ఆ వీడియోలో కలిపి పెట్టేస్తా నేను. మనం సండే ఈరోజు కదా, నేను బాగా బిజీ ఇక్కడ ఈ బండి కడ అయితే. అసలు లేపరాదు పైకి. ఓకే చెప్పు. లేకుండా జరుగుతుంది వీడియో. నాది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ అన్నది కూడా ఛానల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇంకోండి అన్నది కూడా ఐఫోనే, ఐఫోన్ ఎక్స్ఆర్ ఇది, ఐఫోన్ ఎక్స్ఆర్. అండ్ గాయస్ ఇక్కడ మీకు కనపడొచ్చు ఇంకోండి, మీకు ఆల్రెడీ మీకు అయినా డిస్క్రిప్షన్ ఇస్తాను నేను, డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తా. మనం కూడా ఇంకా బయలుదేరదాం, ఇంకా వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి కొద్ది తిని పడుకోవాలి, పడుకోవాలి. అండ్ ఎంజాయ్ పండుగ. న్యూ బైకా? ఓకే R15 వర్ష. ఓకే R15 వర్షన్ 2.2. Stop.
ఎనర్జీ వచ్చింది తెలుసా అసలు హాయ్ ఫ్రెండ్స్ మై చిన్న బ్రో ఇది R15 వర్షన్ 4 ఇది చాలా న్యూ వర్షన్ చాలా లైట్ వెయిట్ కొత్త బండే కదా ఫీచర్ ఉంది బండి బాగుంటది బండి కూడా సూపర్ R15 అంటే R15 ఇంకా ఏంటది మన KTM RC అండ్ ఇవన్నీ కూడా రేస్ ట్రాక్ మిషన్స్ కానీ బాగా స్పీడ్ లెగుస్తాయి ఇది R15 వచ్చేసి 155 cc వరకు తెలుసుకొని చెప్తున్నా 155 cc బాగుంటుంది వర్షన్ 4 కదా అందులోకి చాలా బాగుంది అండ్ ఇంకా ఇంటికి వెళ్తాను ఇందాట్లాగే సేమ్ రూట్లో వెళ్తున్నా ఇంకా ఇంటికి వెళ్ళి ఇంత తీసుకున్న దాంట్లో కొద్దిగా తినేసి పడుకొని రేపు పొద్దున్నే లేచి ఎగ్జామ్స్ పోవాలా అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి చదువుకున్న స్కూల్ బస్ మా ఫస్ట్ నుంచి 10th చదివిన ఏ స్కూల్స్ కూడా ఉండలేదు అసలు మ్యాక్సిమం ఏమీ కూడా అండ్ చలి అయితే ఘోరంగా పెడుతుంది అసలు చాలా చలి ఉంది అసలు బయట అండ్ చెన్నై అటు సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి అంట మనం కూడా ఇంకా ఇంటికి వెళ్తూ ఫైనల్స్గా వచ్చేసారు సండే ఈరోజు ఇంట్లో ఏం ఉండదు ఇంకా ఖతర్నాక్ ఇంకా వచ్చి తింటాం పడుకుంటాం ఇంకా పోయి ఇంకా అందరు బయట అండ్ అనిల్ అన్న వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఎందుకంటే అన్న దగ్గర ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా మంచోడా అన్న మనకి ఏదైనా యూట్యూబ్ కంటెంట్ అంటే మస్తు సపోర్ట్ ఇస్తారు మనకి ఎవరు కూడా ఫ్రెండ్స్లో ఉండొచ్చు బయట ఎవరైనా కావచ్చు యూట్యూబ్కి మనం కంటెంట్ చేసేటప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి మెయిన్ ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే చాలామంది కూడా ఎందుకు చెప్తే నాకు మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు యూట్యూబ్ కంటెంట్ అంటే తొందరగా ఇష్టపడరు వాళ్ళు అన్న వాళ్ళు అంట కదా అన్న కూడా యూట్యూబ్ ఛానల్ చెప్పాడు కదా మీకు వీడియో నేను లేకుండా తీస్తున్నాను అని చెప్పారు అంటున్నాడు అండ్ అన్న కూడా అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ కుమార్ కుమార్ అని ఉంటుంది అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అన్నది కూడా 396 ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అండ్ మనకు కూడా 250 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారో నేను చూస్తాను వెయిటింగ్ మనకి కమ్యూనిటీ పోస్ట్ కూడా వదిలేశాడు కాలనీ మా కాలనీ రోడ్కి అయితే వచ్చేసాను ప్రెసెంట్ ఇంకా అయితే ఇంటికి వెళ్తున్నా అండ్ హోప్ మీకందరికీ కూడా ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా నాకు తెలీదు వాయిస్ ఇప్పుడేమో ప్రెసెంట్ సరికి మంచి రికార్డ్ అయిందా రికార్డ్ అవ్వలేదా అనేది ఆ విషయం మాత్రం తెలీదు ఏమన్నా ఏ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది ఏ డిస్టర్బెన్స్ కన్ఫర్మ్ అది మాత్రానికి సారీ గైస్ ఏమనుకోకండి మనం చెప్పా కదా కొద్ది ఇంకా రీచ్ వస్తుందంటే మనమైతే ఇది తీసుకుందాము ఒకటి మైక్ అయితే ప్లానింగ్లో ఉన్నా అండ్ బ్లూటూత్ అయితే ఒక మైక్ చూసాను అది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 1500 to 1800 దాకా 1800 దాకా ఉన్నది అది తీసుకోవాలి అదేంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దానికి ఉన్నది ఏంటంటే నాయిస్ రావటం అండ్ మనం మాట్లాడితే మన మాటలే వస్తాయి
అలాంటి మైక్ ఒకటి తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇంకెప్పుడైనా మనీ ఉన్న బడ్జెట్ ఉన్నప్పుడు చూసి తీసుకోవాలి. అండ్ మనం కూడా మన రోడ్లకి ఏదో వచ్చేసి ఇంకా బండి అయితే లోపల పెట్టేయాలి. బండి మాత్రం ఇంకా నెంబర్ ప్లేట్స్ ఏం బిగియలా, నెంబర్ ప్లేట్స్ బిగియాలి. అండ్ హోప్ మళ్ళీ చెప్తా, హోప్ యూ గాయ్స్ మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.